హాయ్ ఎవ్రీబడి, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను, థ్యాంక్ యూ. సో చాలా రోజుల తర్వాత మనం కలుసుకుంటున్నామండి. ఈరోజు మనం చేసుకోబోతున్న రెసిపీ వచ్చి ఈ మష్రూమ్ మంచూరియన్ చేసుకుంటున్నాం అన్నమాట. మష్రూమ్ మంచూరియన్ రెస్టారెంట్ స్టైల్. సో ఎలా చేయాలి, రెసిపీ ఏంటి, ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ కావాల్సిన పదార్థాలు మష్రూమ్స్ తీసుకున్నాం మనము. అలానే మనము కార్న్ఫ్లోర్ యూస్ చేస్తున్నాము, మైదా యూస్ చేస్తున్నాము, అండ్ సాల్ట్, పెప్పర్, టమాటో కెచప్, అన్ని కెచప్స్ అన్నమాట, ఆల్ కైండ్స్ ఆఫ్ కెచప్స్ ఇప్పుడు మనం యూస్ చేస్తాము. సో చేస్తూ ప్రాసెస్ ఏంటి అని చూద్దాం. సో మీరు ఇక్కడ చూసారంటే ఫస్ట్ నేను ఒక హాఫ్ కప్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను అనమాట. యాక్చువల్గా హాఫ్ కప్ యూస్ చేయను, కొంచెమే యూస్ చేస్తాను. ఒక లెస్ దాన్ హాఫ్ కప్ అనుకోండి, అంత వాటర్ యాడ్ చేసుకున్నాను. మైదా ఒక 3 స్పూన్స్ యాడ్ చేస్తున్నాను మైదా నేను. మైదా 3 స్పూన్స్, కార్న్ఫ్లోర్ ఒక 2 స్పూన్స్ యాడ్ చేస్తున్నాను. దీన్ని బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకునే ముందు మీకు ఎంత సరిపడా అంత సాల్ట్ టు టేస్ట్, అంటే మనకు దీనికి ఇంత సరిపోతుంది అన్నమాట. కొంచెం తక్కువ క్వాంటిటీ చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం సాల్ట్, లెస్ దాన్ 1/2 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకున్నాను నేను. అలానే పెప్పర్ కూడా కొంచెం యాడ్ చేసుకుంటున్నాను. పెప్పర్ ఒక 1/2 స్పూన్ అలా యాడ్ చేసుకుంటున్నానండి నేను, బ్లాక్ పెప్పర్. బాగా మిక్స్ చేసుకోండి వాటర్లో, మనకు దోశ బ్యాటర్ లాగా ఇది రావాలన్నమాట. మీరు చూసారా బాగా మిక్స్ అవుతుంది, అక్కడక్కడ చిన్న చిన్న దాన్ని బాగా ఇలా కొంచెం నీళ్ళగా ఇలా చేసుకున్నామన్నమాట. సో మీరు ఇక్కడ చూసారంటే మనము దీన్ని దోశ బ్యాటర్ లాగా బాగా కలిపి పెట్టుకున్నామన్నమాట. సో ఇందులో మనం ఇప్పుడు మష్రూమ్స్ యాడ్ చేసుకుంటున్నాం. మష్రూమ్స్ యాడ్ చేసుకొని దీన్ని బాగా ఇలా ఈ మిక్సర్లో ఇలా బాగా మిక్స్ చేసుకోండి. ఎందుకంటే మీరు ఇప్పుడు ఆయిల్లో వేసిన తర్వాత మీకు ఆ పైన లేయర్ ఫామ్ అవ్వాలి కదా, దానికన్నమాట ఇదంతా. సో మీరు ఇక్కడ చూసారంటే నేను ఒక ఫ్రైయింగ్ ప్యాన్ పెట్టుకున్నానండి. ఫ్రైయింగ్ ప్యాన్ పెట్టుకుని ఆయిల్ ఇది బాగా డిప్ అయ్యేంత వరకు వేసుకున్నాను, అండ్ అలానే సిమ్లో పెట్టుకున్నానన్నమాట. సో వేసేద్దామా ఇప్పుడు ఇందులోకి. కొంచెం జాగ్రత్తగా వేసుకోండి ఆయిల్ దగ్గర. నేను దీన్ని కొంచెం హైలో పెట్టుకుంటున్నాను, ఐఎమ్ జస్ట్ ఇంక్రీజింగ్ ద ఫ్లేమ్. కావాలనుకునే వాళ్ళు కొంచెం ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అన్నమాట, మంచి కలర్ వస్తుంది. చూస్తున్నారు కదండి బాగా ఫ్రై అవుతుంది అన్నమాట, బాగా ఫ్రై చేస్తున్నాము. సో అన్ని వైపులా కొంచెం ఈ పక్క ఆ పక్క తిప్పుకోండి. సో చూస్తున్నారు కదండి మనకు మష్రూమ్స్ బాగా ఫ్రై అయిపోయింది అన్నమాట. ఇప్పుడు దీన్ని పక్కనకి ఎత్తేసుకుందాం. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి చూద్దాం. సో మీరు ఇక్కడ చూసారంటే మనం పెనుల్ని చేంజ్ చేసుకున్నాం అన్నమాట. ఇప్పుడు ఇంకొక ఫ్రైయింగ్ ప్యాన్ పెట్టుకుని అందులో ఒక 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకున్నానండి నేను. ఆయిల్ యాడ్ చేసుకున్నాను, ఒక 2 మినిట్స్ అంటే కొంచెం అలా ఆగుదామని వెయిట్ చేస్తున్నాను. అండ్ మీరు ఇక్కడ చూసారంటే గార్లిక్ పోడ్స్ని చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాం అన్నమాట.
మనకు ఆల్రెడీ క్వాంటిటీ తక్కువే ఉంది కాబట్టి మనం కూడా ఎక్కువ ఏది తీసుకోలేదండి. జస్ట్ ఒకసారి సరిపోయేంతగా చేసుకుంటున్నాము. ఈవినింగ్ ట్రై చేసుకోవచ్చు మీరు ఎప్పుడైనా ఇలా స్నాక్స్ అలా ఏదన్నా. సో ఇక్కడ చూసారంటే మనం గార్లిక్ వేసాం, ఇందులోకి ఆనియన్ ఒకటి, ఒక చిన్న ఆనియన్ తీసుకున్నామన్నమాట. దాన్ని ఇలా స్క్వయర్ షేప్లో కట్ చేసుకున్నాము. అండ్ క్యాప్సికమ్, డిఫరెంట్ డిఫరెంట్ కలర్ క్యాప్సికమ్ కూడా, రెడ్, గ్రీన్, ఆరెంజ్. సో బాగా ఫ్రై చేసుకోండి దీన్ని. సో ఎలా జరిగింది వినాయక చవితి నిన్న? బాగా సెలబ్రేట్ చేసుకున్నారా అందరూ? ఇంట్లోనే ఎకో ఫ్రెండ్లీ వినాయకుడు చేసుకున్నారా? సో ఇప్పుడు మనము, మీరు చూసారంటే ఆనియన్స్ ఇవన్నీ యాడ్ చేశాం కదా, మనము స్టార్టింగ్లోనే బ్యాటర్ రెడీ చేసుకునేటప్పుడే మనము కొంచెం సాల్ట్ యాడ్ చేసామన్నమాట. అందుకనేసి ఇప్పుడు నేను జస్ట్ కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నానంటే మనకు మళ్ళీ ఎలానో టమాటో కెచప్ అండ్ ఆల్సో సోయా సాస్ అన్నింటిలో కూడా మనకు వస్తుంది కాబట్టి పెప్పర్ కూడా కొంచెం యాడ్ చేస్తున్నానండి. లెస్ దాన్ హాఫ్ స్పూన్ యాడ్ చేస్తున్నాను నేను. కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు దీన్ని ఫ్రై చేసుకుందామండి ఆనియన్స్ని. చాలా కలర్ఫుల్గా ఉంది కదా. సో ఇప్పుడు మీరు చూసారంటే నేను కొంచెం అంటే ఒక స్పూన్ అంత ఇందులో సోయా యాడ్ చేసుకుంటానండి, సోయా సాస్. ఒక స్పూన్ అంతా చిల్లీ సాస్ యాడ్ చేస్తున్నాను. అండ్ టమాటో కెచప్ కొంచెం ఎక్కువ, ఒక 2-3 స్పూన్స్ అంతా యాడ్ చేసుకుంటానండి నేను. అసలు ఈ సోయా సాస్, చిల్లీ సాస్, టమాటో సాస్ వేయగానే మనకు కలర్ కూడా భలే టెంప్టింగ్గా వస్తుంది అన్నమాట. బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని యాడ్ చేసేద్దాం. సో ఇప్పుడు మనం ఇందులోకి స్ప్రింగ్ ఆనియన్స్ యాడ్ చేసుకున్నామండి. సో అయిపోయింది ఫైనల్ ప్రెజెంటేషన్, చూద్దాం ఇప్పుడు ఒకసారి. సో చూస్తున్నారు కదండి, మష్రూమ్ మంచూరియన్ ఇస్ రెడీ. రెస్టారెంట్ స్టైల్ మష్రూమ్ మంచూరియన్ చూస్తున్నారు కదా, నిజంగా చాలా కలర్ఫుల్గా టెంప్టింగ్గా ఉందన్నమాట. ఎప్పుడైనా ట్రై చేశారా మీరు? వావ్, వేడిగా ఉంది, చాలా బాగుంది. మీరు ట్రై చేయండి, టేస్ట్ చేయండి, ఎంజాయ్ చేయండి. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ నిర్మలాస్ కిచెన్. థ్యాంక్ యూ.